నమస్కారం టీ వీక్షకులకు వీక్షకులకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో ఈ పేపర్ ఫోర్ సెక్షన్ త్రీకి సంబంధించి చూసినటువంటి సందర్భాల్లో ఎకానమీలో భాగంగా అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యల్లో మనము టీశాట్ ద్వారా అనేక అంశాలను విస్తృతంగా చర్చించడం జరిగింది ఈరోజు యూనిట్ త్రీలో ఉన్నటువంటి అంశాలను చర్చిస్తున్నాం ముఖ్యంగా ఆవరణ శాస్త్రంలోని మౌలికమైనటువంటి అంశాలు సో ఆవరణ శాస్త్రం అనగానేమి ఆవరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది దీనిలో ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే జనరల్గా ఈ అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అని చెప్పేటప్పుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అంటే ఏదో ఒక ఆవరణము జరుగుతుంది సో ఈ ఆవరణము అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి భావన ముఖ్యమైనటువంటిది అంటే ఆవరణము అంటే ఎన్విరాన్మెంట్ అంటున్నాం సో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేటప్పుడు ఆవరణ వ్యవస్థ సహజంగా ఎలా ఉండాలి ఈ అభివృద్ధి ప్రక్రియల వల్ల ఏ విధంగా మారిపోతున్నది ఏ విధంగా ప్రభావితం అవుతున్నది అనేటువంటిది ప్రధానమైన అంశం ఇంకోటి క్వశ్చన్ వచ్చేటప్పుడు మనకి పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అని అన్నప్పుడు అసలు పర్యావరణం సహజంగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఫస్ట్ తెలియాలి మనం చాలా సందర్భాల్లో అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అంటూ ఇది అల్టిమేట్గా మనకు కనబడుతున్నటువంటి రూపాలు అభివృద్ధి అనేది కనబడుతుంది దాని ఫలితంగా పర్యావరణ సంక్షోభం తరెదుగురుతున్నది కానీ నిజానికి ఈ పర్యావరణము ఒరిజినల్ రూపం ఏమిటి ఆవరణం యొక్క సహజమైనటువంటి రూపం ఏమిటి అనేది ఫస్ట్ మొదట తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ఆవరణ శాస్త్రానికి సంబంధించి అందుకే మనకు ఒక సపరేట్ యూనిట్ కూడా పెట్టారు ఇందులో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో సో ఆవరణ శాస్త్రం అంటే ఏమిటి క్వశ్చన్ అడిగేటప్పుడు ఆవరణ శాస్త్రం అనగానేమి ఆవరణ శాస్త్రంలోని మౌలికమైనటువంటి అంశాలను వివరించండి అని క్వశ్చన్ అడుగుతాడు సో ఇది తెలిస్తే మనకి అభివృద్ధి ప్రక్రియల వల్ల ఈ సహజమైనటువంటి ఆవరణ వ్యవస్థ ఎట్లా విభ ఇబ్బంది పడుతున్నది ఎట్లా సమస్యలు తలెత్తుతున్నాయి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో దీంట్లో జీవరాశులు అదేవిధంగా అవి నివసించేటువంటి పరిసరాలు సో ఇందాక మనం డిస్కస్ చేసాము అభివృద్ధి అనేది ఏదో ఒక పరిశ్రమలోనే జరుగుతున్నది ఆ పరిశ్రమలోనే జీవరాశులు నివసిస్తున్నారు కాబట్టి ఈ జీవరాశులు మరియు అవి నివసిస్తున్నటువంటి పరిసరాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించడానికి ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఆవిర్భవించింది దాన్నే ఆవరణ శాస్త్రం అంటాం సో ఈ ఆవరణ శాస్త్రము ఏం వివరిస్తుంది అంటే ఒక సహజమైనటువంటి భౌగోళిక పరిస్థితులు భౌగోళిక వాతావరణంలో ఉండాల్సినటువంటి సహజమైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేది స్పష్టంగా పేర్కొంటుంది కాబట్టి ఆ పరిస్థితులకు ఏ కారణాల వల్ల విఘాతం కలుగుతుంది దాన్ని ఇంకొక రకంగా చెప్పాలనుకుంటే మనం ఈ ఆవరణ శాస్త్రము ఎందుకు ఆవిర్భవించింది ఆవరణ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటన్నప్పుడు ఒక నిర్దిష్ట భౌగోళిక వాతావరణంలో ఉండేటి జీవ సముదాయాలు మన జీవరాశుల్లో వృక్షాలు జంతువులు సూక్ష్మజీవులు అన్ని రకాల జీవరాశులు వస్తాయి మనకు ఆ వాటిని జీవ సముదాయాలు అంటాం వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాల మధ్య ఈ నిర్మాణాత్మకమైనటువంటి చర్య స్ట్రక్చరల్ రియాక్షన్ అదే అదేవిధంగా ప్రతి చర్యలు ఒక చర్య ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రతి చర్య ఉంటుంది అంటే ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక వాతావరణంలో మొక్కలు ఉంటాయి అదేవిధంగా అనేక రకాల జంతువులు జీవజాతులు మనుషులు అందరూ ఉంటారు సో ఇవి మనకి పర్యావరణాన్ని వీటిపైన ప్రభావం చూపుతుంది అదేవిధంగా ఇవి పర్యావరణం ప్రభావం చూపుతాయి సో ఈ చర్య అంటే ఒకవేళ మానవుడు పర్యావరణంపై ఒక చర్య జరిపితే పర్యావరణం ప్రతిచర్య జరుపుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాం ఇది పర్యావరణంపై చర్య మానవుని చర్య మరి పర్యావరణం ప్రతి చర్య ఏమిటి రియాక్షన్ ఏమిటి యాక్షన్ ఇది రియాక్షన్ ఏమిటి అన్నప్పుడు గ్లోబల్ వార్మింగ్ సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమస్యల్లో గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ సమస్యలు గ్లోబల్ వార్మింగ్ గురించి చేస్తున్నాం కాబట్టి చర్య ప్రతి చర్యకు సంబంధించినటువంటి అంశాలను దీనిలో స్పష్టంగా పేర్కొనాలి హెర్నెస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తున్నానంటే జీవులు మరియు వాటి చుట్టూ ఉన్నటువంటి నిర్జీవ పరిసరాల మధ్య జరిగేటువంటి పరస్పర చర్యల అధ్యయనాన్ని ఆవిడ చేస్తాం ఇక్కడ ఈ చర్యల గురించి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి పరస్పర చర్యల అధ్యయనం అంటున్నాం అంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ మౌలికమైనటువంటి భావన అర్థం కాకపోవడం వల్లనే మానవుడు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాడు అంటే ఎంతసేపు మనం పర్యావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం అనేటువంటి ధోరణిలే ఉన్నాడు తప్ప సో పర్యావరణం పైన మనం పేసేటువంటి ఒత్తిడి పర్యావరణాన్ని మనం ప్రభావితం చేసేటువంటి తీరు చివరికి మనపైనే దాని ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం కావటం చాలా సందర్భాల్లో మా అభివృద్ధి జరిగేటప్పుడు ఎంతసేపు ఆర్థికపరమైనటువంటి కోణాన్ని చూస్తున్నాం తప్ప పర్యావరణపరమైనటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవడం లేదు సో ఈ విషయాన్ని తీసుకోవాలి అనేటువంటి చెప్పడం కోసమే మనకి సిలబస్లో ఈ ఆవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలు చర్చారు అంటే మనకు న్యూటన్ థర్డ్ లా ఏదైతుందో న్యూటన్ మూడవ సూత్రం అంటే ప్రతి చర్యకు తప్పనిసరిగా ఒక ప్రతిచర్య ఉంటుంది ఎవ్రీ యాక్షన్ ఏదే దేర్ ఇదే రియాక్షన్ అంటే మానవుడు ఎంతసేపు ఓ కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాము వ్యర్థాలను విడుదల చేస్తున్నాము ఇది పర్యావరణం పైన చర్య అంతటితో మన పని అయిపోయింది అనుకుంటున్నాడు కానీ అది ప్రతిచర్యగా మారినప్పుడు ఇప్పుడు అనేక రకాల క్యాన్సర్ అనేక రకాల జీవరాలు ఈవెన్ కోవిడ్ నైన్టీన్ లాంటి వైరస్ల ఆవిర్భావం ఇవన్నీ కూడా మానవుని చర్యలకు ప్రతిచర్య అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది గ్లోబల్ వార్మింగ్ తీవ్రమైనటువంటి చర్య తీవ్రమైనటువంటి వేడి విపరీతమైన వర్షాలు కరువు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఏమిటి ప్రతిచర్య మానవుడు చేసేటువంటి చర్యలకు ప్రతిచర్యే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నటువంటి సందర్భం ఉంది మానవ ప్రేరిత మానవ కారక విపత్తులన్నీ కూడా పర్యావరణం యొక్క ప్రతిచర్య అనేటువంటిది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టాపిక్ చదవడం ద్వారా సో నిజానికి మనం పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి దీంట్లో మౌలికమైనటువంటి అంశంగా ఉంటుంది అదేవిధంగా మరొక శాస్త్రవేత్త ఓడం చెప్పినట్టు ప్రకారం చూస్తే పర్యావరణ నిర్మాణం అదేవిధంగా అందులో జరిగేటువంటి ప్రక్రియల చర్య ఏదైతుందో దాని స్ట్రక్చర్ చూస్తాము అట్లాగే అందులో జరిగేటువంటి క్రియాశీల చర్యలు ఏవైతున్నాయో అంటే యాక్టివ్గా జరిగేటువంటి చర్యలు ఏదైతుందో వాటిని అధ్యయనం చేయడాన్ని మనకు ఆవరణ శాస్త్రం అంటారు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్య పర్యావరణం అనేటువంటి భావన ఒక మౌలికమైనటువంటి భావన ఒక నిర్మాణాత్మకమైనటువంటి భావన సో దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ కనుక పర్యావరణాన్ని పర్యావరణం యొక్క సహజ నియమాల ప్రకారం కనుక మనం కాపాడుకోగలిగితే ఈ పర్యావరణ సమస్యలు అనేవి తలెత్తవు అయితే మనం దానికి అభివృద్ధి అనేటువంటి దాన్ని ఆపడం కాదు అభివృద్ధి పరిణామ పరిణామక్రమంలో పర్యావరణం యొక్క సహజ నిర్మాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటిదే ఇప్పుడు నూతన భావన ఇప్పుడు సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావన దానిలో నుంచి ఆవిర్భవించింది అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలి అంటే పర్యావరణం యొక్క లేదా ఆవరణ శాస్త్రం యొక్క మౌలికమైనటువంటి నిర్మాణానికి విఘాతం కలగని విధంగా జరిగేటువంటి అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఆవరణ శాస్త్రంలో మౌలికంగా రెండు విభాగాలు ఉంటాయి ఒకటి స్వయం జీవావరణ శాస్త్రం అంటాం సో అదేవిధంగా రెండవది సంయుక్త జీవావరణ శాస్త్రం అంటాం ఒకవేళ కనుక మనం పరిశీలిస్తే ఒక నిర్దిష్ట సహజ ఆవరణంలో ఉండేటువంటి ఒక నిర్దిష్ట జాతి ఒక మూడు మానవుడు ఒక జాతి అదేవిధంగా వివిధ జీవజాతులు అలాగే దాని వాటి చుట్టూ ఉండేటువంటి పర్యావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్వయం జీవావర్ణ శాస్త్రం అంటాం ఆర్టికాలజీ అంటారు అంటే ఒక ఆవరణంలో అనేక జీవజాతులు ఉంటాయి బట్ మనం మానవుడు ఒక జీవజాతి సో మానవుని ఒక కేస్టడీగా తీసుకుంటే మానవునికి మరియు ఈ పరిసరాలకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే దాన్ని స్వయం జీవావరణ శాస్త్రం అని పిలుస్తారు అలా కాకుండా ఒక సహజమైనటువంటి ఆవరణంలో ఉండే అన్ని జీవజాతులు ఇక్కడ మానవంతో పాటు అనేక జీవజాతులు ఉంటాయి సో వీటన్నింటినీ కలిపి మనం అధ్యయనం చేసేటువంటి సందర్భం ఏదైందో అదేం చేయడానికి సంయుక్త జీవావర్ శాస్త్రం సిన్కాలజీ అంటాం అంటే దాంట్లో ఒక జీవజాతిని తీసుకుంటే స్వయం జీవావర్ణ శాస్త్రం అంటాం అలా కాకుండా అన్ని జీవిత సంయుక్త జీవావర్ణ శాస్త్రం అంటారు సో మానవులకు జంతువులకు అదేవిధంగా వృక్షాలకు పర్యావరణానికి మధ్య గల పరస్పర చర్య సంబంధాన్ని వివరించేటువంటి శాస్త్రాన్ని మానవ జీవావర్ణ శాస్త్రం అంట ఇప్పుడు ఆంధ్రపో ఎకాలజీ అంటారు ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఏమంటున్నాను మానవులను సెంటర్గా తీసుకుంటున్నాం ఈ మానవుళ్ళకి మరియు మిగతా ఇతర జీవరాశులు ఏముంటాయి జంతువులు ఉంటాయి వృక్షాలు ఉంటాయి వాటితో పాటు అంటే ఇవన్నీ కలిపి మూడు జీవరాశి జీవ సంబంధమైన అంశాలు అంటాం ప్లస్ పర్యావరణానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విభజించే శాస్త్రాన్ని మానవ జీవావరణ శాస్త్రం అంటారు ఇక్కడ మనం జీవజాతుల్లో మానవ జీవజాతికి మానవ జాతికి ప్రత్యేకత ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ మానవ జీవావర్ణ శాస్త్రం గురించి పేర్కొంటున్న సందర్భం ఉంది నిజానికి జీవావర్ణ శాస్త్రం అనేది ఒక విజ్ఞాన శాస్త్రం ఒక సైన్స్ ఇది సో ఈ శాస్త్రాన్ని పర్యావరణ శాస్త్ర అధ్యయనం శాస్త్రం అని కూడా అంటే పర్యావరణాన్ని అధ్యయనం చేసేట శాస్త్రం అంటాం సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ జీవావర్ శాస్త్ర పరిజ్ఞానం అనేది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈరోజు చూస్తున్నటువంటి సంక్షోభం ఏదైతుందో డిజాస్టర్ ఏదైతుందో పర్యావరణ విపత్తులు ఏవైతుందో వాటిని ఎందుకు వస్తున్నాయి వాటిని రాకుండా ఎలాంటి చర్య జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అవి అర్థం చేసుకోవడానికి జీవావరణ శాస్త్ర విజ్ఞానం అనేది అనేక విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది సో నిజానికి ఆధునిక జీవావర్ణ శాస్త్రం అనేది ఇప్పుడు మోడ్రన్ ఎకాలజీ అంటాం రీసెంట్గా వచ్చినటువంటి శాస్త్రము మోడ్రన్ ఎకాలజీ అంటాం ఇది జీవులకు మరియు పర్యావరణ మధ్య అన్యోన్య ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది సో ఒక జీ అంటే జీవులు పర్యావరణంపై ఆధారపడతాయి పర్యావరణం అనేది జీవులపై ఆధారపడుతుంది ఈ పరస్పర అన్యోన్య ఆశ్రమ ధర్మాన్ని ఆధునిక జీవావర్ శాస్త్రం వివరిస్తుంది అదేవిధంగా ఆర్థిక అంశాలతో సంబంధం ఉన్నటువంటి అనేక రంగాలతో జీవావరణ శాస్త్రానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది డైరెక్ట్ రిలేషన్స్ ఉంటాయి సో ఎకాలజీ అనేది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు ఈవెన్ జీవులకు నిర్జీవులకు మధ్య ఉండేటువంటి సందర్భమే కాకుండా ఆర్థిక అంశాలతో సంబంధం ఉన్నటువంటి అనేక రంగాలు ఏవైతున్నాయో సో వాటికి జీవావరణానికి ప్రత్యక్ష సంబంధం అది డైరెక్ట్ రిలేషన్ ఏమిటి అంటే ఆర్థిక అంశాలు అండగానే ఏదైనా ఒక ఉత్పత్తి ప్రక్రియ అని అర్థం ఉత్పత్తి ప్రక్రియ అంటే ముడి పదార్థాలను ఉపయోగించుకోవడము అదేవిధంగా కావాల్సిన ఉత్పత్తిని సాధించడం ఉత్పత్తులతో పాటు ఉప ఉత్పత్తులు బై ప్రోడక్ట్స్ కూడా మనకు వస్తాయి సో ఉప ఉత్పత్తులను సందర్భంలో దాంతోపాటు పర్యావరణ కాలుష్యం కూడా తలెత్తుతుంది కాబట్టి దాన్ని కూడా పద్ధతిగా తీసుకోవాలి ముఖ్యంగా వ్యవసాయము ఉద్యానవనాలు అడవులు మంచినీటి ఆవరణ శాస్త్రము సముద్ర శాస్త్రము మత్స్య శాస్త్రము కాలుష్య నివారణ సహజ వనరుల సంరక్షణ లాంటి అంశాలన్నీ కూడా ఇవి పర్యావరణాన్ని లేదా ఆవరణ శాస్త్రాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసేటువంటి సందర్భం ఉంటుంది సో ముఖ్యంగా ఇప్పుడు మనం చాలా సందర్భాలు చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం అన్నప్పుడు వ్యవసాయంలో మనము ప్రత్యక్షంగా వ్యవసాయం చేసేటువంటి సందర్భాన్ని కనుక చూస్తే సో అనేక రకాల వ్యవసాయ ఉత్ప ఉత్పాదకాలను ప్రొడక్ట్ ప్రొడక్ట్ అంటే మనం ఇన్పుట్స్ అంటాం వాడేటప్పుడు రసాయన ఎరువులు క్రిమి సో ఇవి ఎట్లయితే పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయో పర్యావరణం కూడా వ్యవసాయ ఉత్పత్తుల తగ్గుదలకు సంబంధించి కారణమవుతుంది జనరల్గా చాలా సందర్భాల్లో పర్యావరణ సంక్షోభం యొక్క తీవ్రతను అంచనా వేసేటప్పుడు వ్యవసాయ ఉత్పాదకత వ్యవసాయ ఉత్పత్తి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏదైతుందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు అంటే ఎంత రావాల్సింది ఎంత వచ్చింది ఇప్పుడు చాలా సందర్భాల్లో మనకి గ్లోబల్ వార్మింగ్ ద్వారా మనం భూగోళ ఉష్ణోగ్రత పెరిగితే గోధుమ ఉత్పత్తి వరి ఉత్పత్తి దాదాపు థర్టీ పర్సెంట్ తగ్గిపోయినటువంటి సందర్భాలు అనేక అధ్యయనాలు వెల్లడై సో ఈ అంటే వీటి అన్నింటికి సంబంధించి అంటే ఆవరణ శాస్త్రము అది సమతుల్యతను కోల్పోతుంది బ్యాలెన్స్ కోల్పోతుంది అన్నప్పుడు ఆర్థికపరమైన పైన ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది అనేటువంటి దీనిలో మౌలికమైనటువంటి అంశం కాబట్టి వ్యవసాయంతో పాటు అనేక ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు సముద్ర శాస్త్రం అంటాం మత్స్య శాస్త్రం చేపల పరిశ్రమ ఒక సముద్రములు కానీ లేదా మంచినీటి కానీ లేదా నదులు కానీ కాలుష్యమయమైతే అందులో ఉండేటువంటి జీవసంపద ముఖ్యంగా మత్స్య సంపద క్రమంగా క్షీణించిపోతుంది ఆర్థిక ఉత్పత్తి అది యాక్చువల్గా సో ఆ విధంగా ఇలాంటి అనేక అంశాలు మనము దీని ద్వారా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఆవరణ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి సో నిజానికి మనం ఒకసారి జనరల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఏ జీవరాశి అయినా సో భూగోళంపై జీవించేటువంటి సందర్భం ఉన్నప్పుడు తన మనుగడ కోసము తన చుట్టూ ఉండేటువంటి పర్యావరణంపైన ఆధారపడుతుంది ఇది కూడా ఇండిపెండెంట్గా తనకు తాను తన అవసరాలని తాను తీసుకోలేదు ఇప్పుడు ఆహారాన్ని ఇతర అంటే ఇప్పుడు ఒక జీవి జంతువు ఆహారం కోసము వృక్షాలపై ఆధారపడాలి వృక్షాలు వాటి యొక్క అవసరం కోసం కార్బన్ డైఆక్సైడ్ కోసం జంతువులు విడుదల చేసేటువంటి వాటిపైన ఆధారపడాలి నేలలో ఉండేటువంటి పోషకాలపై ఆధారపడాలి అంటే ఏది కూడా అంటే ఈ ఈ భూగోళం పైన ఉండేటువంటి ఏ జీవ సంపద కూడా ఇండిపెండెంట్గా సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు అంటే ప్రతి జీవి కూడా ఇంకొక జీవిపైన తప్పనిసరిగా ఆధారపడి అది ఏ స్థాయిలో ఆధారపడితే ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది బట్ ఆహార వ్యవస్థకు సంబంధించి మనగొడ కోసం పోరాటం అన్నప్పుడు మౌలికమైనటువంటి అంశము ఆహారం కాబట్టి ఆహారం కోసము ప్రతి జీవి తనకు కావలసిన ఆహారాన్ని ఈవెన్ స్వయం పోషకాలుగా మనం చెప్పబడుతున్నటువంటి మొక్కలు కూడా కార్బన్ డైఆక్సైడ్ కోసం మళ్ళీ ఇతర జీవరాశులపై ఆధారపడాల్సిందే అఫ్ కోర్స్ అవి కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మళ్ళీ కిరణజైన సమయకులు జరుపుకునేటువంటి అవకాశం కూడా లేదు మనం మొక్కలను స్వయం పోషకాలు తమ ఆహారం తామే తయారు చేసుకుంటాయి అనుకుంటున్నాం కానీ దానికి సూర్యరశ్మి సూర్యుని సహకారం ఉండాలి అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి ఇవి రెండు లభిస్తేనే మొక్కలు స్వయం పోషక జీవులుగా ఉంటాయి ఇతర మొక్కలపై ఇతర జీవులపై ఆధారపడవేమో కానీ ఇతర పర్యావరణంపై ఆధారపడి మాత్రమే మొక్కలు కూడా జీవిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యాన్ని మనం చూసుకున్నప్పుడు ప్రతి జీవరాశి ప్రతి జీవరాశి తన మనుగడ కోసము ఇతర జీవరాశులపై పర్యావరణంపై ఆధారపడే జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది సో ముఖ్యంగా దానికోసం ఏం చేస్తున్నాయి అంటే మిగతా జీవరాశులు పర్యావరణానికి అనుగుణంగా మిగతా జీవరాశులు అనుసరణ చెందుతూ పోతున్నాయి సో ఎలా పర్యావరణంలో మార్పులు వస్తే దాన్ని తగ్గట్టు కానీ మానవుడు మాత్రము పర్యావరణం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇది సమస్య అంతా కూడా పర్యావరణ సంక్షోభం ఎక్కడి నుంచి తలెత్తుతున్నది అంటే మిగతా జీవరాశులన్నీ కూడా పర్యావరణానికి అనుగుణంగా అనుసరణ చెందుతున్నాయి బట్ మానవుడు మాత్రము అనుసరణ చెందకుండా అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది సమస్య అంతా ఇక్కడ ఉంది అంటే పర్యావరణానికి తగ్గట్టుగా మనం అనుసరణ చెందకుండా మనకు తగ్గట్టుగా పర్యావరణాన్ని మార్చి వేయడమే పర్యావరణ సంక్షోభం అనేటువంటిది దీనిలో మౌలికమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పర్యావరణము సంక్షోభంలో నెట్టివేయడానికి కారణం కూడా అనుకూలంగా పర్యావరణానికి తగ్గట్టుగా మనం మారకుండా మనకు అనుకూలంగా పర్యావరణాన్ని మారుస్తున్నాం అప్పుడే సో సహజంగా పర్యావరణంలో నీరు ఎత్తైన ప్రాంతం నుంచి పలు ప్రాంతాలకు ప్రవహిస్తున్నది అది సహజమైనటువంటి అంశం కానీ మానవుడు రివర్స్లో లోతట్టు ప్రాంతాల నుంచి పైకి నీరుని తీసుకురావడం అనేది తనకు అనుకూలంగా మలుచుకునే ప్రక్రియ ఎప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది సో అట్లా పర్యావరణానికి భిన్నంగా పర్యావరణ సహజ సూత్రాలకు భిన్నంగా మానవుడు చేసే ప్రయత్నాల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది సో ముఖ్యంగా అంతేగా దానివల్ల ఏమవుతుందంటే మనకు పర్యావరణం ప్రమాదకర స్థాయిలోకి నెటివేయపడింది సో దీని పట్ల పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలి వాళ్ళని చైతన్యపరచడానికి ఈ ఆవరణ శాస్త్రం అనేది అనేక రకాలుగా మనకు ఉపయోగపడే అవకాశం ఉండదు సో పర్యావరణ విద్యను ప్ర మనం ప్రచారం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది ఎందుకంటే పర్యావరణం అనేది ప్రజలతో మమేకమై ఉన్నటువంటి అంశం మనం మెకానికల్గా ఉండేటువంటి సందర్భం కాదు ఇది కృత్రిమమైనటువంటి వాతావరణం కాదు ప్రజలు లేదా మిగతా జీవరాశులు ఎక్కడైతే నివసిస్తున్నాయో అవి ఎప్పటి నుండి మానవ జాతి ఆవిర్భావించినప్పటి నుంచి అది జరుగుతూనే ఉండదు అది కనబడుతూనే ఉంటుంది ప్రభావం సో భవిష్యత్తులో కూడా ఉంటుంది కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి సో ఇలాంటి ఆవరణ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడానికి మరొక అంశం ఏంటంటే దాంట్లో ఉండే నిర్మాణం ఏమిటి చూస్తే నిర్మాణం సో ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఉండే జీవ మరియు నిర్జీవ అనుఘటకాలు కాంపోనెంట్స్ను వాటి సమ్మేళనాన్ని మనం ఆవరణ వ్యవస్థ అంటాం ఇప్పటివరకు జనరల్గా చూస్తాం మనం స్ట్రక్చర్ కనుక చూస్తే నిర్మాణం ఎట్లా ఉంటుంది ఆవరణం ఎట్లా ఉంటుందని చూస్తే జీవ నిర్జీవ అనుఘటకాల యొక్క సమ్మేళనంగా మనము పర్యావరణాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం సో పర్యావరణంలోని భౌతిక అంశాలతో స్పందించే సమస్త జీవరాశులు కలిగి ఉన్న జీవావరణ వ్యవస్థను ఆవరణ వ్యవస్థ అంటాం అంటే మళ్ళీ దాన్ని చెప్పేటప్పుడు ఇంకొక విధంగా చెప్పేది అంటే భౌతిక అంశాలతో స్పందించేటువంటి వ్యవస్థ ఏదైతుందో అంటే జీవరాశుల వ్యవస్థ ఏదైతుందో దాన్ని మనం అంటే భౌతిక అంశాలతో స్పందించడం అనేటువంటి చాలా ముఖ్యమైన సందర్భం అంటే పర్యావరణంలో జీవులు ఉన్నాయి అంటే అవి పర్యావరణానికి స్పందిస్తూ ఉండాలి అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉండేటువంటి వాతావరణం తగ్గట్టుగా అనుసరణ చెందడం ఇక్కడ ఉండేటువంటి జీవరాశులు ఉపయోగించు అంటే అక్కడ ఉండే జీవ సంపాదన ఉపయోగించి స్పందన ఉంటుంది సో కాబట్టి అది అనుకూలంగా ఉండాలి తప్ప నెగిటివ్గా ఉండకూడదు అని గుర్తుపెట్టుకోవాలి సో దీంట్లో అనుఘటకాలు కనుక చూస్తే ఆవరణ వ్యవస్థలో మనకి కాంపోనెంట్స్ ప్రధానంగా సేంద్రియ అనుఘటకాలు ఉంటాయి అదేవిధంగా నిరేంద్రియ అనుఘటకాలు ఉంటాయి అంటే ఆర్గానిక్ ఇన్ కాంపోనెంట్స్ ఉంటాయి అట్లాగే ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి సో ఇవి రెండూ కూడా వ్యవస్థీకరించబడి ఉంటాయి ఆర్గనైజెడ్ ఫామ్లో ఉంటాయి సో ప్రకృతిలో సహజిద్ధంగా ఏర్పడినటువంటి ఇవి పర్యావరణ కొనసాగింపుకు ప్రధానంగా దోహదపడేటువంటి కాంపోనెంట్స్ ఇస్తాం సో ఇవన్నీ కూడా అంటే ఇలా ఉండేటువంటి సహజ ఆవరణ వ్యవస్థలు అంటాం అంటే అవి సహజంగా ఉంటాయి కాబట్టి అది భూగో భూమి ఏర్పడేటప్పుడు ఉదాహరణకి భౌమ ఆవరణ వ్యవస్థ అని అనుకోండి సో ఇక్కడ భూమిపై ఉండేటువంటి జీవ అదేవిధంగా జల ఆవరణ వ్యవస్థ అంటే జలంలో ఉండేటువంటి అంటే దాంట్లో జీవాంశాలు నిర్జీవాంశాలు ఉంటాయి అట్లా కాకుండా అట్లా కాకుండా మానవుని ప్రమేయం వల్ల ఏర్పడేటువంటి వాటిని కృత్రిమ జీవావరణ వ్యవస్థ అంటారు ఆర్టిఫిషియల్ కూడా మానవుడు ఒక ఆవరణ వ్యవస్థను ఏర్పాటు ఫర్ ఎగ్జాంపుల్ పంట పొలాలు మనం ఒక ప్రత్యేకంగా మన అవసరాల కోసం మానవుడు తన అవసరాల కోసం ఏర్పాటు చేసిన అలాగే మనకు అక్వేరియం లాంటివి కూడా మానవుడు కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఆవరణ వ్యవస్థలుగా మనం వాటిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం సో కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే సో మౌలికంగా మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి ఆవరణ వ్యవస్థలో లేకంటే ఆవరణ వ్యవస్థ నిర్మాణ సంబంధం చెప్పేటప్పుడు రెండు మౌలిక అంశాలు ఉంటాయి ఒకటి జీవ మరియు రెండవది నిర్జీవ అణకాటకాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి సో ఈ జీవ అణుఘటకాలు అనేది చెప్పేసరికి వీటిలో ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్ ఉంటారు అట్లాగే కన్జూమర్స్ వినియోగదారులు ఉంటారు అట్లాగా డీకంపోజర్స్ విచ్చిన కాళ్ళు కూడా ఉంటారు అంటే మనకి ఒక సందర్భం చూస్తే అంటే ఇక్కడ జీవ అదే విధంగా నిర్జీవ అని చూసినప్పుడు ఈ జీవ అనేటువంటి అంశాన్ని మళ్ళీ మూడు రకాలుగా చూస్తున్నాం సో దీంట్లో ఉత్పత్తిదారులు ఉంటారు వినియోగదారులు ఉంటారు విచ్చినకారులు ఉంటారు అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసినటువంటి ఆహారాన్ని వినియోగదారులు వినియోగించుకుంటే ఈ వినియోగదారులను ఉత్పత్తిదారులను విచ్చినకారులు విచ్ఛిన్నం చేసి మళ్ళీ ఆవరణ వ్యవస్థలోకి ఆ జీవపరమైనటువంటి ఎనర్జీని శక్తిని అందించే అంటే ఇది ఒక అందుకే శక్తి ఎత్తివత్త సూత్రం అనే ఒక సూత్రం ఫిజిక్స్లో ఉంటుంది అంటే శక్తి సృష్టిలో ఉండేటువంటి శక్తి ఎప్పుడు కూడా పూర్తిగా నాశనం కాదు కొత్తగా సృష్టించబడదు ఒక రూపంలో ఉన్న శక్తి మరో రూపంలోకి ఆ రూపంలో మరో రూపంలోకి నిరంతరం ఇట్లా ప్రవహిస్తుంది తప్ప శక్తి ఎక్కడో ఎక్కడ కూడా నాశనం కాదు అనే సూత్రం ఉంటుంది ఇక్కడ కూడా ఉత్పత్తిదారులు అదేవిధంగా వినియోగదారులు ఇవి ఈ రెండు విచ్ఛిన్న కాల ద్వారా మళ్ళీ విచ్ఛిన్నమైపోయి వర్ణములకి వెళ్ళిపోతాయి సో ఈ నేపథ్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే సో సహజమైనటువంటి ఈ ఆవరణ వ్యవస్థను డిస్టర్బ్ చేయకూడదని చెప్తాం అట్లాగే నిర్జీవ అనుగటకాలకు సంబంధించి చెప్పేటప్పుడు మనకు అనేక రకాల అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ గాలి మనం జీవ అంటే ప్రాణవాయువు దాంట్లో ఆక్సిజన్ ప్రధానమైనటువంటి కాంపోనెంట్ కాబట్టి సో గాలి అట్లాగే నీరు నీ నీవన్ నీటిలో కూడా మనకి హెచ్ అంటాం ఈ హెచ్ కూడా ఆక్సిజన్ మనకు కనబడుతుంది అలా గాలిలో మనకు ప్రత్యేకంగా కావాల్సినటువంటి ఆక్సిజన్ కనబడుతుంది సో అట్లాగే పోషకాలు కావచ్చు ఈవెన్ కాంతి ఇందాక మనం చెప్పినప్పుడు ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకాంతి ఏదైతుందో అది సమస్త జీవరాశులకు ముఖ్యంగా ఉత్పత్తిదారులకు గిరజన సమయక్రియ జరపడానికి ప్రధానమైనటువంటి ఆధారము కాంతి లేదా సూర్యరశ్మి అట్లాగే ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా మనకి నిర్జీవ అనుకాటకాల రూపాలు కనబడతాయి సో దీంట్లో ఉత్పత్తిదారులు అంటే మొక్కలు ఆకుపచ్చని మొక్కలు అని ఏదైతే చెప్తున్నాం సో అవి క్రణజైన సమీకరీ ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి అవి ఇతరులపై ఆధారపడవు అంటే బయట లభించేటువంటి వాటిని తీసుకుంటాయి వాటి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఆహారం కోసము ఇతర జీవులపై ఆధారపడకుండా ఉన్నటువంటి వాటిని స్వయం పోషకాలు అంటాం సో మొక్కలు ముఖ్యంగా ఆకుపచ్చని మొక్కలు స్వయం పోషకాలు ఉంటాయి అదేవిధంగా పరపోషకాలు అంటే ఇతర జీవులపై ఆధారపడేటువంటి వాటిని పరపోషకాలు అంటాం సో ఈ పరపోషకాలు ఉత్పత్తిదారుల నుండి శక్తిని మరియు ఆహారాన్ని పొందుతాయి అవి అవి ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండవు అట్లాగే మనకి మొక్కలను మళ్ళీ ఆహా పరపోషకాలు కూడా వేటిని ఆహారంగా తీసుకుంటున్నాయి బట్టి మొక్కలను ఆహారంగా తీసుకునేటువంటి పరపోషకాలను మనం శాకాహారులు అంటారు అదేవిధంగా మాంసాన్ని ఆహారంగా తీసుకునేటువంటి వాటిని మాంసాహారాలు అంటారు సో ఈ పరపోషకాల్లో కూడా అవి మొక్కలను తీసుకునేటువంటి వాటిని శాకాహారాలు అంటారు అట్లా కాకుండా మాంసాన్ని తీసుకుంటే వాటిని అని పిలిచేటువంటి ప్రయత్నం చేస్తారు అట్లా కాకుండా ఉత్పత్తిదారులపై మరియు ప్రాథమిక వినియోగదారులపై ఆహారం కోసం ఆధారపడే పరపోషకాలను మిశ్రమ పోషక జీవులు అంటారు మిశ్రమ పరపోషక జీవులు అని కూడా పిలుస్తారు మిశ్రమ పరపోషక అని కూడా వీళ్ళు అంటారు సో వృక్ష మరియు జంతు కలేబాలను విచ్ఛిన్నం చేసే శక్తిని పొందే వాటిని విచ్ఛిన్న కాళ్ళు అంటారు సో ఇవి విచ్ఛిన్నం చేస్తాయి ఈ విచ్ఛిన్నం చేసేటువంటి క్రమంలో వెలువడేటువంటి ఎనర్జీని శక్తిని వినియోగించుకొని జీవిస్తాయి సో ఈ ఈ విచ్ఛిన్న కాళ్ళ చర్యల వల్ల సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాలు సంక్లిష్టంగా ఉన్నటువంటి సరళమైన నిరేంద్రియ పదార్థాలుగా మారి మళ్ళీ పర్యావరణంలోకి విడుదల చేయబడతాయి అంటే ఇందాక మనం చెప్పినట్టు ఈ పర్యావరణంలో ఉండేటువంటి శక్తి అవి ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతూ పోతాయి తప్ప ఇక్కడ కూడా నాశనం కాదు అంటే శక్తి ఒక రూపం నుంచిది మరొక రూపానికి మారుతూ ఆవరణ వ్యవస్థ శాశ్వతంగా కొనసాగడానికి ఉపయోగపడేట ప్రయత్నం చేస్తాయి సో ఈ ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా ఉత్పత్తిదారులు సౌరశక్తిని ఉపయోగించుకొని కిరణక్రుల ద్వారా వాటిని ఆహార శక్తిగా మార్చే ప్రయత్నం చేస్తాయి ఈ ఆహార శక్తి ఆహార శక్తి శాకాహారులు మాంసాహారులు మరియు విచ్చినకారుల ద్వారా అవి పర్యావరణాలకు చేరుతున్నాయి దీన్ని ఇట్లా వెళ్ళడాన్ని ఆహారపు గొలుసు అంటారు ఈ ఆహార శక్తి అనేది అంటే మనకి ఇక్కడ శాకాహారులు వారి నుంచి మాంసాహారులు వాళ్ళ నుండి విచ్చినకారులు సో ఇక్కడ నుంచి పర్యావరణంలోకి ఇలా వెళ్ళేటువంటి చైన్ ఏదైతుందో దీన్ని ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసు అంటారు సో ఇలాది నిరంతరము ఒక రూపం నుంచి మరో రూపంలోకి ఇలా మారుతూనే సైకిల్లాగా వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఆ విధంగా చూస్తే అంటే మనకి ఇలా అనేక ఆహారపు గొలుసులు కలిసి ఒక ఆహారపు వలను ఏర్పరుస్తాయి ఇప్పుడు ఇందాక మనం చేసినట్టు ఒక గొలుసు అదే ఇంకో గొలుసు ఇలా అనేక గొలుసులు కలిసి మనకి ఒక వల లాంటి నిర్మాణాన్ని ఏర్పడుతుందని ఆహారపు వల అంటారు ఫుడ్ వెబ్ అంటాం వెబ్ ఈ ఆహార గొలుసులోని వివిధ పోషక స్థాయిలను వివిధ అంతస్తుల రూపంలో ఒక ఊహా చిత్రంగా కనుక అమరిస్తే దాన్ని ఆహార పిరమిడ్ అంటారు ఇప్పుడు ఆహార పిరమిడ్ అని చెప్పేటప్పుడు ఈ పిరమిడ్లో ఏంటి ఇలా ఒక ఆకారం ఉంటుంది సో దీంట్లో కింద ఉత్పత్తిదారులు ఉంటాయి తర్వాత వినియోగదారులు ఉంటారు ఆ తర్వాత విచ్ఛిన్న కారులు ఉంటారు సో ఇక్కడ మనం పైకి వెళ్ళే కొద్దీ ఈ పిరమిడ్లో పైకి వెళ్ళే కొద్దీ సో ఈ ఎనర్జీ అనేది ఒక దిశలో ప్రవహిస్తూ పోతుంటుంది ఒక దశను జారుంటప్పుడు చాలా లాస్ కూడా జరుగుతుంది అంటే ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు వెళ్ళేటప్పుడు వినియోగదారుల నుండి విచ్చిన వెళ్ళేటప్పుడు విచ్చిన కాళ్ళ నుండి మళ్ళీ పర్యావరణాలకు వెళ్ళేటప్పుడు అది ఒక్కొక్క దశలో వాతావరణంలోకి లేదా పర్యావరణంలోకి శక్తి విడుదలవుతూనే ఉంటుంది అంటే జీవరాశులు వాటి మనుగడ ఉందో దానికి స మనము ప్రధానమైనటువంటి ఆధారము ఈ ఆహార గొలుసు కాబట్టి ఇప్పుడు చాలా సందర్భాల్లో ఒక జీవి మరొక జీవిపై ఆధారపడడము ఒక జీవి మరొక జీవిని వేటాడడం వెంటాడము ఇప్పుడు మనం జింకను పులి వేటాడుతుందని చూస్తున్నాం సో నిజానికి ఇది పర్యావరణంలో ఒక భాగంగా మనం పరిగంటే ఇక్కడ ఉత్పత్తిదారులు వినియోగదారులు అంటే ఇక్కడ మాంసాహారులు అని చెప్పేది చెప్తాను అంటే మొక్కలపైన శాకాహారులు ఆధారపడతాయి శాకాహారలపైన మాంసాహారాలు ఆధారపడతాయి ఇప్పుడు పులి మాంసాహారి అదేవిధంగా జింక శాకాహారి కాబట్టి పులికి జింక ఆహారంగా మారుతుంది జింకకు గడ్డి ఆహారంగా ఉంటుంది ఈ చైన్ సిస్టంలో మనం ఒక జీవిని మరొక జీవి వేటాడడం అనేది మనుగడ కోసం పోరాటంలో భాగంగానే ఉంటుంది సో నిజానికి వాటికి ప్రత్యేకంగా ఆహారం తయారు చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఆహారం కోసము తప్పనిసరిగా ఇతర జీవులపైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ మనం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇలా సహజసిద్ధంగా జరగాల్సినటువంటి ఈ ఆహారపు గొలుసు ఏదైతుందో అది అనేక కారణాల వల్ల మనకి ఇచ్చినానికి గురవుతున్నది పర్యావరణ సంక్షోభము పర్యావరణ కాలుష్యము కాలుష్య తీవ్రత వీటిని అర్థం చేసుకునేటువంటి క్రమంలో మనకి ఈ ఆహారపు గొలుసు అదేవిధంగా ఆహారపు వల ఏదైతున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే చాలా ముఖ్యమైనటువంటి భాగంగానే చేస్తాం అంతేకాకుండా ఇవన్నీ కలిసి ఇవన్నీ కలిసి ఒక పిరమిడ్ రూపం ఒక పిరమిడ్ రూపంలో అమరి ఉండటం అనేది మనకు ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఇది ఇప్పుడు ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే పర్యావరణ సంక్షోభము ఎందుకు తలెత్తుతున్నది అంటే ఈ సజసిద్ధంగా ఉండాల్సినటువంటి నిర్మాణానికి విఘాతం కలగడమే మనం పర్యావరణ సంక్షోభం అంటాం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినంతది కూడా మౌలికమైనటువంటి నిర్మాణాన్ని చూసాం ఈ మౌలికమైన నిర్మాణానికి కలిగేటువంటి విఘాతాన్నే పర్యావరణ సంక్షోభం అంటాం అంటే పర్యావరణ సంక్షోభం అంటే చాలా సంక్లిష్టమైన సమస్యగా ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం అంటే పర్యావరణము సహజంగా ఉండాల్సినటువంటి నిర్మాణం ఇప్పుడు మనం మన శరీరంలో ఓ నిర్దిష్టమైనటువంటి స్థాయిలో ఆ వివిధ ద్రవాలు ఉండాలి లేదా శరీర ఉష్ణోగ్రత ఉండాలి అలా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత మారింది అంటే మన శరీరంలో ఏదో ఒక సమస్య తలెత్తింది అట్లాగే పర్యావరణంలో ఉండాల్సిన సహజ నిర్మాణానికి విఘాతం కలిగింది అంటే పర్యావరణం సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఆ విధంగా అర్థం చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది మనము చివరిలో రాసేటువంటి ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ